మిమ్మల్ని నిన్న మొన్న కూడా కౌంటర్ చేస్తున్నారు మొన్న ఎవరు మన రేవంత్ రెడ్డి కూడా మీ చెప్పండి ప్రధానమంత్రికి లేఖ రాసిండు మోదీని అమిత్ షా అమిత్ షాని అండ్ ఇంకొక మంత్రిని కలిసి వచ్చిండు సో ఏమంటున్నారు ఆయన మేము అడిగితే నాలుగు వందల కోట్ల మాకు ఇచ్చేది దేని విషయం పంట నష్టపోతే మొన్న జాతీయ విపత్తుగా ప్రకటించండి అని అడిగి పంట నష్టపోయినా మొన్న ఖమ్మం అండ్ మహిబాద్ ఈ జిల్లాలో ఫ్లడ్స్ వచ్చిన చంద్రబాబు వెయ్యి కోట్లు ఇస్తారు మాకు నాలుగు వందల కోట్లు ఇస్తారు అని అడుగుతున్నారు ఇన్సూరెన్స్ ఎందుకు పెట్టలేదు ఇన్సూరెన్స్ ప్రీమియం ఎందుకు అట్లా కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ పెట్టింది కదా విపత్తులు వచ్చినప్పుడు అతివృష్టి అనావృష్టి వల్ల రైతు నష్టపోకుండా తందుకు ఇన్సూరెన్స్ ఉంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రధానమంత్రి పంటల బీమా పథకం దానికి నువ్వు ప్రీమియం గత ప్రభుత్వం కట్టలేదు కేంద్రం కడుతున్నది వీళ్ళు కట్టలేదు ఎందుకు కట్టలేదు నువ్వు నువ్వు కడితే ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చి కదా పోనీ కేంద్రం ఏం చెప్పింది మా ఇన్సరెన్స్ పథకంలో లోపాలు ఉంటే మీరు పెట్టుకోమని చెప్పింది నువ్వు పెట్టుకోవు కేంద్రం పెట్టిందాన్ని నువ్వు చేయవు ఎట్లయితే చెప్పు నష్టపోయినప్పుడు నీకు సరే అది ఫ్లాట్స్ వచ్చినప్పుడు ఒక్క పంటలే నష్టపోవు కదా ఇల్లు పోతే చాలా పోతే దాని కింద రిలీఫ్ అనేది ఏదో ఇస్తారు మిగతా రాష్ట్రం ఇచ్చుకోవాలి అదొక అంశం కానీ పంటల బీమా ఉంది కదా నీకు పంటల బీమాని ఎందుకు నువ్వు పెట్టవు కేంద్రం పెట్టిందాన్ని అమలు చేయవు గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే దీనికి ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ నువ్వు ఈ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయకుండా పోయి అడిగితే కేంద్రం మాత్రం ఎక్కడి చేస్తుంది రూపాయి కేంద్రానికి వస్తే డెబ్బై ఆరు పైసలు రాష్ట్రాలకే వస్తున్నాయి అనేక పథకాల పేరు మీద మళ్ళీ ఏం మాట్లాడతారు అది ఒకటి అయిపోయింది పంట పండింది ఈ రాష్ట్రంలో ఏం పండింది పంట పత్తి మెయిన్ మిర్చి సారీ వరి 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 ఎంత అరవై లక్షల ఎకరాలు అరవై లక్షల ఎకరాలు పత్తి యాభై లక్షల ఎకరాలు వరి కోటి పది లక్షల ఎకరాలు ఇదే మిగతా పదిహేను ఇరవై లక్షల ఎకరాలు ఇంకా కొన్ని పంటలు పండుతున్నాయి ఈ రెండు కేంద్రమే ఉంటుంది కదా పేడి మొత్తం కేంద్రం ఉంటుంది కదా మధ్య రేటుకు నీకైతే అది బరువు లేదు కదా ఉంటుందా లేదా పార్టీ మొత్తం కేంద్రమేకుంటుంది కదా సీసీఐ కాటన్ కార్పొరేషన్ మరి నువ్వు చేసేది అగ్రికల్చర్కి ఇక రాష్ట్రం రాష్ట్రాల పరిధిలో ఉన్న అగ్రికల్చర్ కాబట్టి నేనే పెట్టుబడి పెట్టుబడి కేంద్రమే ఇస్తుంది ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్కు నా వాటి ద్వారా ఇస్తున్నది మరి వాళ్ళ ట్రాక్టర్లు కేంద్రమే ఇస్తున్నది భూసార పరీక్షలకు కేంద్రమే ఇస్తున్నది భూసార పరీక్షలు లేదా స్టాఫ్ లేదు భూసార పరీక్షలు చేస్తే నువ్వు హాస్పిటల్ పోయినావు నీకు ఏదైనా వ్యాధి ఉంది ఏం రోగం ఉన్నదని ఐడెంటిఫై చేసి పాలిత రాష్ట్రాలు ఎందుకంటే గొప్ప ఇప్పుడు మీకు నేను చెప్తున్నా ట్వంటీ ఫోర్ పర్సెంట్ అండి మధ్యప్రదేశ్ ఇంత బ్యాక్వర్డ్ రాష్ట్రము ట్వంటీ ఫోర్ పర్సెంట్ అగ్రికల్చర్ రీచ్ అయింది అది అగ్రికల్చర్ ఇక్కడ ఇక్కడెక్కడ అక్కడ ఏ రాష్ట్రం లేదు తర్వాత గుజరాత్ ఉన్నది నీకు వెనకబడ్డ గుజరాత్ ఉన్నది అచ్చా అన్నిట్లలో ఎంప్లాయ్మెంట్లో కూడా మొన్న ఒక లెక్కలో కేంద్రము యావరేజ్లో అత్యంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఎక్కడ అంటే టూ పర్సెంటే త్రీ పర్సెంట్ గుజరాత్ థర్టీ పర్సెంట్ కేరళ ఊళ్ళు కొట్టండి వస్తుంది ఎయిటీన్ పర్సెంట్ పంజాబ్ నైన్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్ నైన్ పర్సెంట్ బెంగాల్ అది అంటే వీళ్ళు నేను ఏమంటున్నా అగ్రికల్చర్ సెక్టార్ను డెవలప్ చేసే విధంగా బహుముఖంగా ఎట్లా చేయాలి పెట్టుబడి ఎట్లా తగ్గించాలి వచ్చిన పంటలను ఎట్లా మార్కెటింగ్ చేయాలి అనే దాంట్లో వీళ్ళకి ఒక అగ్రికల్చర్ పాలసీ లేదు మీరు అక్కడ ఇంప్లిమెంట్ ఈ ఫ్రీ స్కీమ్స్ తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు రైతు బంధు అంటున్నారు అది అనర్హులకు పోతున్నది అర్హులైన కౌలు రైతులకు న్యాయం జరుగుతలేదు పంట పండించిన రైతులకి న్యాయం జరగట్లేదు సరే ఎక్కడో ఒక దగ్గర పెట్టుబడి కింద రైతులకు ఉపయోగపడుతుండొచ్చు కానీ అనుకున్నంత స్థాయిలో అది పంట పండించే దగ్గరికి ఓట్లే సో ఇది ఒకటి ఇప్పుడు మీరు మీ రాష్ట్రాల్లో మీ బిజెపి పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్న స్కీమ్స్ ఇట్లా చేయండి అని మీరు ఎందుకు ఇక్కడ ఒక మోడల్ సూచించే ప్రయత్నం సార్లు చెప్పినామండి సో మీరు కూడా మళ్ళీ అదే ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అని మీరు గొడవ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తాను ఫస్ట్ నువ్వు రైతుల పరపతి పెంచు రైతులందరూ ఒక నవార్డ్ నుంచి రుణం తీసుకునే విధంగా చూడు తర్వాత భూసార పరీక్షలు చేయి నీదా స్టాఫ్ లేదు నీకు ఫ్లడ్స్ వస్తే ఎన్యు ఎనిమిరేషన్ చేసేందుకు స్టాఫ్ లేదండి గత గత ప్రభుత్వం అదే చెప్పింది స్టాఫ్ లేదని వచ్చిన డబ్బులు వాపస్ పోయినాయి నువ్వు గట్టిగా పొలిటికల్గా మాట్లాడు కాదు కదా నేను వ్యవస్థ ఉండాలి కదా వ్యవస్థ లేదు మేము భూసార పరీక్షలు కేంద్రం పైసలు ఇస్తుంది నీ 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 రీసెర్చ్ ఏది నీకు ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి కదా మరి నీ రీసెర్చ్ చెక్కనేది ఇతర రీసెర్చ్ ఏమున్నదో చెప్పు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నువ్వో పరిపాలిస్తావు కేంద్రం అన్ని ఇవ్వాలంటావు నీ పరిధిలో ఉన్నాయి కూడా నువ్వు బాధ్యత వహించవా కేంద్రం పరిధిలో ఉన్నాయి కేంద్రం బాధ్యత వహించాలి నీ పరిధిలో ఉన్న నువ్వు బాధ్యత కేంద్రం ఇస్తుంది కదా నీకు ట్రాక్టర్లు ఇస్తున్నది ఇవాళ ఎరువులు నేను మర్చిపోయినా ఎరువుల మీద ఎరువులు రాసిన సంబంధం లేదు మొత్తం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది ఒక్క ఎకరానికి వరి మీద ఎంత తెలుసా ఏసీ ఎరువులు పదివేల సబ్సిడీ ఇస్తుంది రైతుకు ఒక్క ఎకరం వరి మీద యూరియా ఇరవై ఐదు వందల సబ్సిడీ ఇస్తుంది రెండు బత్తాలు ఇస్తారు ఒక డిఏపిఎస్ఏ ముప్పై ఎనిమిది వందల యాభై ఉన్నది ఇరవై ఐదు వందల ఒక రూపాయి సబ్సిడీ ఇస్తాను దాని మీద అంటే డెబ్బై ఐదు వందలు నిల్లనే సబ్సిడీ వచ్చిందా ఇంకా పొటాషియం ఉన్నది పొటాషియం మీద సబ్సిడీ ఉన్నది సూపర్ మీద సబ్సిడీ ఉన్నది ఇవన్నీ కేంద్రం ఇస్తాంది రాష్ట్రం ఇస్తలేదు మరి నువ్వు ఇచ్చింది ఏందని నేను అడుగుతున్నా అరే జీ నీకు ఫోర్ పర్సెంట్కి ఉన్న అబార్డు నుంచి మేమే ఇచ్చి ఈ భూసార పరీక్షలకు ఇచ్చి నీకు ట్రా పనిముట్లు ఇచ్చి మళ్ళీ నీకు రీసెర్చ్కి డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ నీకు ఎరువుల సబ్సిడీ ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఎట్లా ఇన్పుట్ అంటే పెట్టుబడి ఎట్లా తగ్గించింది కేంద్రం ఇస్తాను చెప్పి నువ్వు చెప్పు రాష్ట్రం ఏమి ఇస్తాను ఒక్క పెట్టుబడి సాయం ఆ పెట్టుబడి సాయం కూడా నువ్వు ఎగ్గొత్తు వారిని కొత్తగా రుణం తీసుకొని ఇవ్వకపోతు హామీలు ఇచ్చి ఇక్కడను పెట్టుబడి సాయం ఇవ్వకపోతు